నేను మీ పవన్ కళ్యాణ్ గుండ్ల 60వ వార్డు కార్పొరేటర్గా నామినేషన్ జనసేన తరపున వేశాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడితో రాజకీయం చేయిస్తానని చెప్పిన మాట నా విషయంలో నిజమైంది. నేను ఒక అమెజాన్ డెలివరీ వాడిని, ఇప్పుడు నాతో నామినేషన్ వేయించారు. నేను కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు ఆ సామాన్య మధ్యతరగతి కుటుంబం కష్టాలేంటో తెలుసు. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, మార్పు చేసి చూపిస్తా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నేను మీ పవన్ కళ్యాణ్ గుండ్ల 60వ వార్డు కార్పొరేటర్గా నామినేషన్ జనసేన తరపున వేశాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడితో రాజకీయం చేయిస్తానని చెప్పిన మాట నా విషయంలో నిజమైంది. నేను ఒక అమెజాన్ డెలివరీ వాడిని, ఇప్పుడు నాతో నామినేషన్ వేయించారు. నేను కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు ఆ సామాన్య మధ్యతరగతి కుటుంబం కష్టాలేంటో తెలుసు. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, మార్పు చేసి చూపిస్తా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నేను మీ పవన్ కళ్యాణ్ గుండ్ల 60వ వార్డు కార్పొరేటర్గా నామినేషన్ జనసేన తరపున వేశాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడితో రాజకీయం చేయిస్తానని చెప్పిన మాట నా విషయంలో నిజమైంది. నేను ఒక అమెజాన్ డెలివరీ వాడిని, ఇప్పుడు నాతో నామినేషన్ వేయించారు. నేను కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు ఆ సామాన్య మధ్యతరగతి కుటుంబం కష్టాలేంటో తెలుసు. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, మార్పు చేసి చూపిస్తా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నేను మీ పవన్ కళ్యాణ్ గుండ్ల 60వ వార్డు కార్పొరేటర్గా నామినేషన్ జనసేన తరపున వేశాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడితో రాజకీయం చేయిస్తానని చెప్పిన మాట నా విషయంలో నిజమైంది. నేను ఒక అమెజాన్ డెలివరీ వాడిని, ఇప్పుడు నాతో నామినేషన్ వేయించారు. నేను కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు ఆ సామాన్య మధ్యతరగతి కుటుంబం కష్టాలేంటో తెలుసు. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, మార్పు చేసి చూపిస్తా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నేను మీ పవన్ కళ్యాణ్ గుండ్ల 60వ వార్డు కార్పొరేటర్గా నామినేషన్ జనసేన తరపున వేశాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడితో రాజకీయం చేయిస్తానని చెప్పిన మాట నా విషయంలో నిజమైంది. నేను ఒక అమెజాన్ డెలివరీ వాడిని, ఇప్పుడు నాతో నామినేషన్ వేయించారు. నేను కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు ఆ సామాన్య మధ్యతరగతి కుటుంబం కష్టాలేంటో తెలుసు. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, మార్పు చేసి చూపిస్తా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.